सर्वांतरव्यामी देवनी स्वरमु ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధనా ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి నీ రూపము చూడనాలు ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి నీ రూపము చూడనాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుద్ధానుడ నీవే నాలాపనానికే నారాధన. మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎలాగైనా ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామ పేరు కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలో ఉన్నారని మీరు సెలవు ఇచ్చున్నారు. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా నీ వాక్యం వినిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారి వారి యొక్క అవసరాలను తీర్చి వారికి ఉన్నటువంటి నైనా మరి నైనా కోరికలు తీర్చి వారి కోరికలు సిద్ధింపజేసి వారి సమస్యలను తొలగించి మీరే నైనా బిడలకు జవాబును దయచేయమని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని నజరేడైన యేసు నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ దినమున మన యొక్క అంశము అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనే అంశాన్ని గురించి మనము నేర్చుకుంటున్నాం.
లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదువుకుందాం. వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయుచున్నవలనటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండెనను. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడకూడనట్లు ఆయనకు న్యాయం తీర్చురని తనలో తాను అనుకును. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకుంచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనను. బైబిల్ గ్రంథంలో అనేక విధములైన ప్రార్థనలు ఉన్నవి. వాటిలో ముఖ్యమైనవి ద ప్రేయర్ ఆఫ్ ఇంటెన్షనల్, ద ప్రేయర్ ఆఫ్ అన్సెషనల్. అనగా విసుకొక నిత్యము ప్రార్థించేది, ఆలోచన పూర్వకంగా ప్రార్థించేది. ద ప్రేయర్ ఆఫ్ కాన్స్టాంట్ అనగా ఎడతెక్క ప్రార్థించేది అనే అంశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూలోకంలో ఉన్న దినాల్లో ఉపమానము లేకుండా ఆయన ఏ బోధ చేయలేదు. ఆయన ఎవరికైనా ఏదైనా ఒక బోధ చేశాడు అంటే ఉపమానము ద్వారానే చేశాడని బైబిల్ గ్రంథము మనకు రుజువు చేస్తున్నది. వాటిలో ఒక ఉపమానం ఏమనగా అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఇన్జస్టిస్ జడ్జి. వారు విసుకొక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన పరిస్థితులను మార్చును. డస్ ప్రే చేంజ్ థింగ్స్ అన్నాడు. ప్రార్థన పరిస్థితులను మార్చును. జాన్ లాక్స్ అనే భక్తుడు స్కాట్లాండ్ దేశం కొరకు ప్రార్థించినాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఆఫ్రికా దేశము కొరకు ప్రార్థించినాడు. డేవిడ్ బ్రెయినార్డ్ అనే భక్తుడు రెడ్ ఇండియన్ల కొరకు ప్రార్థించినాడు. జాన్ హైడ్ అనే భక్తుడు అమెరికా దేశస్థుల కొరకు ప్రార్థించినాడు. జార్జి ముల్లర్, జార్జి విట్ఫీల్డ్ అనేక మంది దైవజనులు, జాన్ వెస్లీ, చార్లెస్ ఫిన్నీ మొదలగు వారు ప్రార్థనా పరులుగా ఉన్నారు. అయితే వారు వారి గ్రంథాల్లో ఏమని వ్రాశారంటే, జాన్ వెస్లీ చెప్పింది ఏంటంటే, నేను వేకువనే 3 గంటలకు లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టని ఎడల నేను ఆ దినమున చాలా పాపము చేసిన వాడిని అయి అగుదును అని చెప్పినాడు. ద ప్రేయర్లెస్నెస్ ఈజ్ ద సిన్. ప్రార్థన లేమి పాపమునకు కారణము. కాబట్టి ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ద ప్రేయర్ మీన్స్ వీ టాక్ విత్ గాడ్. ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు అనే భక్తుడు అంటున్నాడు, నేను దినమునకు 7 మార్లు నిన్ను ప్రార్థించుచున్నాను. ఐ ప్రే ఇన్ డైలీ 7 టైమ్స్ ఫర్ గాడ్. దినమునకు నేను 7 మార్లు నిన్ను ప్రార్థించుచున్నాను. అలాగే దానియేలు అనే భక్తుడు దినమునకు 3 సార్లు ప్రార్థించినట్లుగా దేవుని వాక్యము మనకు రుజువు చేస్తున్నది. డానియేలు వాజ్ ప్రే టు గాడ్ ఇన్ డైలీ 3 టైమ్స్ ఫర్ గాడ్. దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థించాడని మనం చూస్తున్నాం. అబ్రహామును దేవుడు మెస్పతమియా దేశంలో ఉండగా పిలిచాడు. అబ్రహాము అప్పుడు విగ్రహారాధన కుటుంబంలో ఉన్నాడు. అలాంటి విగ్రహారాధన కుటుంబము మెస్పతమియా, అనగా నేడు అది ఇరాక్ అని పిలువబడుతుంది. ఆ దేశంలో నుండి దేవుడు ఆయన్ని పిలిచాడు. పిలిచినప్పుడు మరి అబ్రహాము దేవుని పిలుపునకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో బయలు తెలియకయే బయలు వెళ్ళాడని మనం చూస్తున్నాం. అయితే అబ్రహాము
వెళ్ళినప్పుడు ఆయన మౌనముగా ఉండలేదు. ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ బలిపీఠములు కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు అని మనము ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాం. మొట్టమొదటిగా అబ్రహాము మరి ఎక్కడ హారానులో దేవునికి బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు అని మనం చూస్తాం. అంతకుముందు నోవాహు మరి దేవుని సన్నిధిలో జలప్రళయం అయిపోయిన తర్వాత అతడు దేవునికి బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థించాడు అని మనం చూస్తాం. ద ప్రేయర్ ఈజ్ డిఫరెంట్ వేస్. ప్రార్థన మరి రకరకాలుగా ఉంది. మరి పూర్వము వారు ప్రార్థించినప్పుడు బలిపీఠము కట్టి బలిని అర్పించి ప్రార్థించేవారు. అనగా బలి అనగా దేవునితో సమాధాన పడుటను సూచిస్తూ ఉంది. ద సాక్రిఫైస్ ఈజ్ ది రిమిషన్ ఆఫ్ ద సిన్స్. బలి అనగా పాప పరిహారము నిమిత్తము అర్పించేదిగా ఉంది. వీఆర్ పీస్ విత్ గాడ్, దేవునితో సమాధాన పడుట, రిమిషన్ ఆఫ్ ద సిన్స్, పాపమునకు పరిహారము. కాబట్టి వీటిని బలి సూచిస్తూ ఉంది. రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ కలగదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే రక్త ప్రోక్షణ అనగా మరి ఇది గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు, ఆవుల యొక్కయు రక్తము కాదు, ఎడ్ల యొక్కయు రక్తము కాదు. కానీ ఒక గొర్రె పిల్ల అనగా ఒక మనుష్యుని రక్తము, ఒక నీతిమంతుని రక్తము అవసరమై ఉన్నది. మరి ఆ రక్తాన్ని చిందించడానికి అతడు పాపరహితుడిగా ఉండాలి. ఎవరు ఈ లోకంలో పాపరహితుడిగా జన్మించారు అంటే ఆదాము మొదలుకొని ఏ మనుష్యుడును పాపరహితుడిగా ఉండలేడు. ఆదాము పాపము చేశాడు. అందుకని రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడను గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమా 6:23లో పాపమునకు వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవమని దేవుని వాక్యము చెప్తుంది. కాబట్టి పాపమును మరి ఎలాగూ తీసివేయడానికి ఒక మనుష్యుడు కావాల్సి వచ్చింది, ఒక నీతిమంతుని రక్తము కావాల్సి వచ్చింది. అయితే ఎవరు నీతిమంతుడు అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. అందరూ పనికి మాలిన వారై త్రవ తప్పిన వారయ్యారు అని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రవకు తొలగను. వీఆర్ ఆల్ ద లైక్ ఏ స్ట్రే లైక్ ద షీప్. మనమందరము గొర్రెల వలె త్రవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రవకు తొలగాడు. కాబట్టి నీతిమంతుడు ఎవరూ లేరు. మరి యేసు క్రీస్తును దేవుడి లోకానికి పంపించాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని యోహాను యేసును చూపించినాడు. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ ద గాడ్, ఇట్ ఈస్ ద టేకెన్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. మరి గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అనేక సార్లు యూదులతో మాట్లాడినప్పుడు నాలో పాపము కలదని మీలో ఎవడు నిరూపించగలడు అని ఆయన సవాలు చేసినాడు. అందుకని బైబిల్ అంటున్నది పాపము లేనివాడు పరిశుద్ధుడు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు ప్రత్యేకముగా ఉన్నవాడు అని బైబిల్ చెప్పుచున్నది. కనుక ఆయన పాపము లేనివాడుగా జన్మించాడు. కనుక ఆయన మరి ఈ బలికి సిద్ధపడ్డాడు. సిలువలో ఆయన పాపి కొరకు ప్రాణము పెట్టాడు. మనమందరమును అనీతిమంతులమై ఉండగా అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడని లేఖనం చెప్తుంది. మనమందరము భక్తిహీనులమై ఉండగా యుక్త కాలమున మన కొరకు క్రీస్తు చనిపోయాడని బైబిల్ చెప్తుంది. మనము పాపులమై ఉండగా మనము శత్రువులమై ఉండగా మనము బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన బలులు పూర్వము దేవునితో సమాధాన పడడానికి అర్పించేవారు. నోవాహు దేవునికి బలిని
అర్పించినాడు, అబ్రహాము దేవునికి బలిని అర్పించినాడు. యెహోవా నామమున ప్రార్థన చేయడము ప్రారంభమైంది భూలోకంలో. అప్పటి నుండి భక్తులు ప్రార్థిస్తూ ఉన్నారు. మోషే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసముతో ప్రార్థించాడు అని బైబిల్ చెప్తుంది. అతడు నీరు తాగలేదు, అతడు ఆహారం పుచ్చుకొనలేదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మోషే 3 పర్యాయములు సీనాయి పర్వతం మీద ఎక్కి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు ప్రార్థించాడు అని మనం చూస్తూ ఉన్నాం. మరి మోషే ప్రార్థన, సమూయేలు ప్రార్థించాడు. సమూయేలు అన్నాడు, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానిన ఎడల యెహోవా దృష్టికి నేను పాపము చేసిన వాడిని అవుతాను, కాబట్టి నేను మీ కొరకు ప్రార్థన చేయదునని ఇశ్రాయేలుల కొరకు అతడు ప్రార్థించినప్పుడు ఆ దినమున ఉరుములు మెరుపులు గొప్ప వర్షము ప్రబలముగా కుమ్మరించబడింది అని మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు ప్రార్థించాడు. మరి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను అని మనం చూస్తున్నాం. మోషే ప్రార్థించాడు, నెహెమియా ప్రార్థించాడు. యెరూషలేము పట్టణము తగలబడింది, దాని ప్రాకారములు కాల్చివేయబడ్డాయని, షూషాను కోటలో రాజుకు ద్రాక్షారసం అందించే పనిలో ఉన్న నెహెమియా యొద్దకు వర్తమానం వచ్చింది. ఈ వర్తమానం విన్నప్పుడు నెహెమియా వెంటనే దేవుని సన్నిధిలో కూర్చుండి గోనె పట్ట ధరించి బూడిద పోసుకొని 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించాడు అని మనం నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూడవచ్చు. కాబట్టి భక్తులందరూ ఈ విధముగా ప్రార్థించారు. ప్రార్థన ద్వారా మనము దేవుని దగ్గరకు వెళ్ళగలము. దేవుని దగ్గరకు వెళ్ళే ఒక గొప్ప సాధనం ఏమిటి అంటే ప్రార్థన. వాచ్మెన్ నీ అనే భక్తుడు అన్నాడు, మనము ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి ఒక విశ్వాసి మోకరిస్తుందో అప్పుడు దేవుని సాతాను రాజ్యంలో కంపనము కలుగుతుంది అని చెప్పినాడు. వెన్ ఏ బిలీవర్ ఈజ్ నీల్ డౌన్ బిఫోర్ గాడ్ ఇన్ ద ట్రెంబుల్నెస్ బిగినింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ డెవిల్. ఎప్పుడైతే ఒక వ్యక్తి మోకరిస్తాడో దేవుని సన్నిధిలో సైతాను రాజ్యంలో కంపనము ప్రారంభమవుతుంది. ఆస్వాల్డ్ జే స్మిత్ అనే భక్తుడు అన్నాడు, మనము చేసే ప్రార్థన ఎలా ఉండాలి, మనము ప్రార్థించినప్పుడు ఎలా ఉండాలి, పాతాళపు ద్వారములు మూసివేయబడాలి, పరలోకపు కిటికీలు తెరవబడాలని ఆస్వాల్డ్ జే స్మిత్ అన్నాడు. కనుక మనము ప్రార్థించేది టిఎల్ ఓస్బోర్న్ దేవుని సన్నిధిలో అనేక దినములు ప్రార్థించినాడు. అతను ప్రార్థించుచున్నప్పుడు ఆఫ్రికా దేశంలో ఒక శవమును అతని స్టేజి మీద విసిరినారు. ఆయన ప్రసంగిస్తూనే ఉన్నాడు, ప్రసంగము మానలేదు. జరిగిన ఆశ్చర్యం ఏమిటంటే ఆయన ప్రసంగం ముగిసేసరికి చనిపోయిన శవము లేచి కూర్చున్నది. హల్లెలూయా. కనుక దేవుడు ప్రార్థన ద్వారా పరిస్థితులను మార్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రార్థన అనే అంశాన్ని గురించి యేసు ప్రభు తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు. లూకాసువార్త 11వ అధ్యాయంలో కూడా వారు ప్రార్థన చేయుట మాకు నేర్పుము, యోహాను తన శిష్యులకు నేర్పించినట్లుగా మాకును ప్రార్థన చేయుట నేర్పించమని అడిగినప్పుడు ఆయన వారితో ఇలా చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలా చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేరునట్లుగా భూమి మీద నెరవేరునుగాక, మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లుగా మా అపరాధములను క్షమించము, శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించము. ఆయన మరి ఒక ఉపమానం చెప్పినాడు. ఒక స్నేహితుడు ఉన్నాడు. మధ్యరాత్రి వేళ అతని దగ్గర ఒక స్నేహితుడు వచ్చాడు. అతని దగ్గర ఏమీ లేదు. అతడు లేచి తన పొరుగువాడైన తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి అయ్యా, నాకు మధ్యరాత్రి వేళ బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చి ఉన్నారు, వారికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు,
కాబట్టి దయచేసి వారికి పెట్టుటకు ఏమైనా ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి లేచి తలుపు తీయలేననున అతడు మాటి మాటికి అడుగుట వలన అతడు మాటి మాటికి గోజాట వలన లేచి అతనికి కావాల్సినవేవో ఇచ్చును కదా అలాగే మీ పరలోకపు తండ్రిని మీరు అడగండి అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెదకుడి మీకు దొరుకును ఆస్క్ యు షల్ బి గివెన్ అంటు యు సీక్ యు షల్ బి ఫైండ్ నాక్ యు షల్ బి ఓపెన్డ్ అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెదకుడి మీకు దొరుకును మీలో ఒకడు ఎవడైనను తన తండ్రిని రొట్టెను అడిగినట్లయితే అతని కుమారుడు అతనికి తేలునిచ్చునా గురుడుని అడిగినట్లయితే పామునిచ్చునా అలాగునే మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి నియనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకంటే శ్రేష్ఠుడు గనక తన్ను అడుగు వారికి మరి ఎంతో నిత్యముగా పరిశుద్ధాత్మనిచ్చునను కాబట్టి అడగండి అడిగి దేవుని సన్నిధిలో పొందమని దేవుడు సెలవిస్తున్నాడు యాకోబు 1:5 లో యాకోబు అంటున్నాడు మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉనెడల అతడు దేవుని అడగవలెను ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేయువాడని యాకోబు చెప్తూ ఉన్నాడు కాబట్టి అడగండి కాబట్టి మనము దేవుని అడగవలసిన వారముగా ఉన్నాం అయితే ఇక్కడ ఆయన చెప్పిన ఉపమానములో ఇక్కడ ఒక విధవరాలు కనబడుచున్నది ఇక్కడ ఒక న్యాయాధిపతి కనబడుచున్నాడు ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నాడు ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఇతడు మనుషులను లక్ష్యపెట్టడు దేవునికి భయపడడు కాబట్టి ఇలాంటి న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నాడు మరి న్యాయాధిపతులు పట్టణాల్లోనే ఉంటారు పల్లెల్లో ఉండరు కాబట్టి ఇతడు పట్టణములో ఉన్నాడు ఆ పట్టణములో ఒక విధవరాలు కూడా ఉంది ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చింది నేటి దినాల్లో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మరి కోర్టుల చుట్టూ డాక్టర్ల చుట్టూ అనేక మంది తిరుగుతూ ఉన్నారు ఆ డాక్టరు వ్యాధి నయం చేయలేడు తిప్పుతూనే ఉంటాడు ఈ న్యాయాధిపతి న్యాయమును పరిష్కరించలేడు తిప్పుతూనే ఉంటాడు ఈ ప్రభుత్వ అధికారి ఆ కేసును పరిష్కరించలేడు తిప్పుతూనే ఉంటాడు ఇలా నెలల తరబడి సంవత్సరాల తరబడి కేసులు ఎన్నో కోట్ల కొలది కేసులు పెండింగ్లో ఉంటాం మనం చూస్తున్నాం కాబట్టి అలాంటిదే ఈ పెండింగ్ కేసు అయితే ఆ విధవరాలు ఇతడు అనుకున్నాడంట ఒకరోజు తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్యపెట్టకయి ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకూడనట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకురను ఒక విషయాన్ని మనము అనేక సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనుషుల్ని విసికించమని కాదు ఇక్కడ దేవుని ఉద్దేశం దేవుణ్ణి విసికించు కావాలంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు మోకరించు ప్రార్థించు ఉపవాసముండు కన్నీళ్లు కార్చు ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ఈ యొక్క ఉపమాన భావం ఏంటంటే ఆ ప్రార్థన ఆలకించబడినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రానప్పుడు అనేక సార్లు ప్రార్థించాలి యెషయాగ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనములో దేవుని వాక్యం అంటున్నది రక్షింప నేరకయుడినట్లుగా యెహోవా హస్తము కొరచ కాలేదు విననేకయుడినట్లుగా ఆయన చెవులు మందము కాలేదు మీ పాపములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ దోషములు మీ ముఖమును మీకు మరుగుపరిచాయి అంటూ ఉన్నాడు వాట్ ఈజ్ ద హిండరెన్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్ దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి మరి ఆటంకం ఏమిటి ఆ ఆటంకమును మనము తీసివేసుకునవలసిన వారముగా ఉన్నాం అయితే ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా దివారాత్రులు దేవునికి మొరపెట్టాలి
దివారాత్రులు ధర్మశాస్త్రమునందు ఆనందించమని ఒకటవ కీర్తన మూడవ వచనములో ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును. అప్పుడు ఎవరైతే దేవుని వాక్యమును దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే దివారాత్రులు దేవుని అడుగుతారో, అప్పుడు వారు చేసేదంతా సఫలమవుతుంది. నీవు అడిగినప్పుడు ఆయన నీకు ఏమైనా ఇవ్వగలడు, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చగలడు అని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనడా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. దేవుని ఆత్మ లేకుండా ఎవడును దేవునితో నడవలేడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు అని బైబిల్ చెబుతున్నది. ఎందరో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుదురో వారు మాత్రమే ఆయన కుమారులయ్యుందరని, ఆయన కుమార్తెలయ్యుందరని లేఖనం చెబుతుంది. వాక్ బై ఫెయిత్, వాక్ బై స్పిరిట్, వాక్ బై ది హోప్. దేవుని వాక్యము ద్వారా నడవండి. దేవుని వాక్యములో దేవుని వాక్యమును ధ్యానించండి, ప్రార్థించండి, దివారాత్రులు ప్రార్థించండి. ఇవి అంత్య దినాలు, ఈ దినాల్లో మెళకువగా ఉండి ప్రార్థించమని లేఖనాలు సెలవిస్తున్నాయి. మీ విరోధి గర్జించు సింహం వలే ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుచు తిరుగుచున్నాడు కనుక మీరు మెళకువగల వారై ప్రార్థించండి. ప్రార్థించుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎడతెగని ప్రార్థన అనే అంశాన్ని గురించి మేము ధ్యానించున్నాము. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనే అంశాన్ని గురించి మేము ధ్యానించున్నాం. కాబట్టి ఇంతవరకు నీ వాక్యమైనటువంటి ఇదిగో నాయన నీ కుమారులు కుమార్తెలు ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపి అభిషేకించి వారి వారికి ఉన్న అవసరాలను తీర్చి పరిశుద్ధాత్మ అభిషేకం బిడలకు అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొంది ఇంకా రక్షణ పొందిన వారిని మీ వద్దకు చేర్చుకొని వారికి నేటి దినమున రక్షణను కలగజేయమని, నిన్ను అంగీకరించుటకు స్వస్థత పొందుటకు నీ ద్వారా ఇంకా ఎవరైతే స్వస్థత పొందలేదో వారు స్వస్థత పొందుటకు, నీ ద్వారా ఎవరు ఇంకా తమ యొక్క మరి నాయన సమస్యలు పరిష్కరించుకోలేదో వారి సమస్యల పరిష్కారం ఒకటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధరామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నుండి వచ్చే అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి భూలోకముదున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఇంతవరకు ఆయన మాటలు ఆలకించిన ఆయన దాసులు దాసురాండ్రకు ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వనాశనం, సర్వనాశనం. యేసు నామునికి సంపూర్ణ జయము, జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేయవలసిన వారు మరి మీలో ఎవరైనా ప్రేరేపించబడితే 1500 రూపాయలు మా అకౌంటుకు పంపించి మరి ఈ యొక్క సేవను ప్రోత్సహించండి. ఈ పరిచర్యను అనేక వేల మందికి ఈ సువార్త పంపబడినట్లుగా సహకరించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.